వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మన వీడియోలో ప్రాంతీయ మండలాలు అంటే ఏంటి ఇవి ఏ రకమైనటువంటి సంస్థలు ప్రస్తుతం ఎన్నున్నాయి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వీటి యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుంది దీని మీద ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది చూద్దాం ఇవి ఏ రకమైనటువంటి సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి వీటి యొక్క నిర్మాణం కాంపోజిషన్ ఏంటి వీటి వల్ల ఉపయోగాలు వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్ అదేవిధంగా వీటి మీద ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఫేమ్ చేస్తూ ఉన్నారు యూపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ అనేటువంటి దాన్ని చూద్దాం ఒకసారి మనం కానీ చూసినట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని అంటారు భారత పార్లమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటి దాన్ని చేసింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో భారత పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటి దాన్ని చేసి ప్రారంభంలో ఐదు ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేసింది ఐదు ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేసింది సో ప్రాంతీయ మండలాన్ని మనము జోనల్ కౌన్సిల్స్ అని అంటారు ఐదు ప్రాంతీయ మండలాలని ఏర్పాటు చేసింది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అంటే ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ప్రాంతీయ మండలాలు అనేటివి చట్టబద్ధమైనటువంటి సంస్థలుగా మనం పేర్కోవచ్చు అంటే స్టాట్యుటరీ బాడీస్ సో ప్రారంభంలో ఎన్ని ఉన్నాయి ఐదు ప్రాంతీయ మండలాలు ఉన్నాయి ఏంది ఐదు ప్రాంతీయ మండలాలు అంటే సో ఒకసారి మీరు కానీ చూసినట్లయితే సో ఒకటి ఉత్తర ప్రాంతీయ మండలి ఉత్తర ప్రాంతీయ మండలి అంటే నార్త్ జోనల్ కౌన్సిల్ నెక్స్ట్ రెండోది దక్షిణ ప్రాంతీయ మండలి దక్షిణ ప్రాంతీయ మండలి సౌత్ జోనల్ కౌన్సిల్ అంటారు నెక్స్ట్ తూర్పు ప్రాంతీయ మండలి తూర్పు ప్రాంతీయ మండలి ఈస్ట్ జోనల్ కౌన్సిల్ నెక్స్ట్ అదేవిధంగా పశ్చిమ ప్రాంతీయ మండలి సో వెస్ట్ జోనల్ కౌన్సిల్ అదేవిధంగా ఐదోది మధ్య ప్రాంతీయ మండలి సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అని అంటారు సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అంటారు అంటే ప్రారంభంలో ఐదు ఉండేటివి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ఆరు ప్రాంతీయ మండలాలు ఉన్నాయి సో ఈ ఆరవ ప్రాంతీయ మండలాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏర్పాటు చేశారు ఈ ఆరోది నార్త్ ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సో ఈశాన్య ప్రాంతీయ మండలి అనేటువంటి దాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రాంతీయ మండలాలు ఆరు ప్రాంతీయ మండలాలు ఉన్నాయి ఓకే రైట్ సరే ఒకసారి ఈ ప్రాంతీయ మండలాలను చూద్దాం వీటి యొక్క హెడ్ క్వార్టర్సు ఏ రకంగా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం జాగ్రత్తగా చూడండి ఉత్తర ప్రాంతీయ మండలి ఈ ఉత్తర ప్రాంతీయ మండలిలో కానీ మనం కానీ చూసినట్లయితే ఒక నాలుగు రాష్ట్రాలు ఉంటాయి ఏమేమి రాష్ట్రాలు ఉంటాయంటే ఒకటి పంజాబ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ రెండు హర్యానా అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ మూడు హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ నాలుగు రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ఓకేనా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ప్లస్ ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ రెండు లడఖ్ నెక్స్ట్ మూడు చండీగఢ్ ఓకేనా చండీగఢ్ నెక్స్ట్ నాలుగు ఢిల్లీ ఇలా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి అంటే ఉత్తర ప్రాంతీయ మండల్లో నాలుగు రాష్ట్రాలు ఉంటాయి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా రెండవదిగా నువ్వు చూసినట్లయితే దక్షిణ ప్రాంతీయ మండలి ఓకేనా దక్షిణ ప్రాంతీయ మండలి దక్షిణ ప్రాంతీయ మండలి ఈ దక్షిణ ప్రాంతీయ మండలిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది తమిళనాడు అనేటువంటి రాష్ట్రం ఉంటుంది కేరళ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ప్లస్ మన కర్ణాటక అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ఐదు రాష్ట్రాలు ఉంటాయి దక్షిణ ప్రాంతీయ మండల్లో దీంతో పాటు ఒకటి లక్ష దీవులు అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా రెండవది పుదుచ్చేరి అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం కూడా దీని పరిధిలో ఉంటుంది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి దీని యొక్క హెడ్ క్వార్టర్ కానీ మీరు కానీ చూసినట్లయితే చెన్నైలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది చెన్నైలో ఉంటుంది చెన్నై అంటే మీకు తెలుసు కదా మన తమిళనాడు రాజధాని వచ్చి చెన్నై చెన్నైలో ఉంటుంది నెక్స్ట్ మూడవది తూర్పు ప్రాంతీయ మండలి తూర్పు ప్రాంతీయ మండలి ఈ తూర్పు ప్రాంతీయ మండలిలో ఒకటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది నెక్స్ట్ ఒరిస్సా అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ బీహార్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది బీహార్ నుంచి ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కదా ఈ జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది మొత్తం కలిపితే నాలుగు ఉంటాయి వెస్ట్ బెంగాల్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ సో దీంతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు ఒకేనా అండమాన్ నికోబార్ దీవులు అనేటివి దీని పరిధిలో ఉంటాయి అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ గాను మీరు కానీ ఒకసారి చూసినట్లయితే దీని హెడ్ క్వార్టరు కలకత్తాలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది కలకత్తాలో ఉంటుంది నెక్స్ట్ నాలుగోది కానీ మీరు కానీ చూసినట్లయితే పశ్చిమ ప్రాంతీయ మండలి ఓకేనా పశ్చిమ ప్రాంతీయ మండలి ఓకేనా పశ్చిమ ప్రాంతీయ మండలి ఈ పశ్చిమ ప్రాంతీయ మండలిలో ఒకటి గుజరాత్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ఓకేనా గుజరాత్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం ఉంటుంది మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం ఉంటుంది గోవా అనేటువంటి రాష్ట్రం ఉంటుంది ఓకేనా మూడు రాష్ట్రాలు ఉంటాయి ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది నగర్ హవేలీ దాద్రా నగర్ హవేలి అదేవిధంగా డాష్ డయ్యూ డామన్ ఓకేనా డయూ డామన్ దాద్రానగర్ హవేలి డయ్యూ డామ్ అనేటువంటివి గతంలో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే రెండు వేల పంతొమ్మిదిలో మెర్జా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మెర్జా చేసి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది సో కాబట్టి ప్రస్తుతం దాద్రానగర్ హవేలీ డయ్యూ డామన్ అనేటువంటిది ఒకే యూనియన్ టెరిటోరీ గుర్తుపెట్టుకోవాలి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కానీ మీరు కానీ చూసినట్లయితే ముంబైలో ఉంటుందండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి ముంబైలో ఉంటుంది నెక్స్ట్ ఐదోది సో ఐదోది కానీ మీరు కానీ చూసినట్లయితే మధ్య ప్రాంతీయ మండలి ఓకేనా మధ్య ప్రాంతీయ మండలి సో సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అని అంటారు ఈ మధ్య ప్రాంతీయ మండలిని గుర్తుపెట్టుకోవడం చాలా 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 ఈజీ ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి విభజించినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ అదేవిధంగా మూడోది మధ్యప్రదేశ్ ఓకేనా మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ నుంచి మనం విభజించినటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసాం ఓకేనా ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసాం కాబట్టి నాలుగు రాష్ట్రాలు ఉంటాయి దీని పరిధిలో ఏ రకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు దీని పరిధిలో ఉండవు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ గాను మీరు కానీ చూసినట్లయితే అలహాబాదులో ఉంటుందండి ఎక్కడ ఉంటుంది అలహాబాదులో ఉంటుంది సో జాగ్రత్తగా చూడాలి అహ్మదాబాద్ అని ఒకటి ఉంటుంది అహ్మదాబాద్ అనేటువంటిది గుజరాత్లో ఉంటుంది అలహాబాద్ అనేటువంటిది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టుని అలహాబాద్ హైకోర్టు అని పిలుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఒకసారి సో మధ్య ప్రాంతీయ మండలి యొక్క హెడ్ క్వార్టర్ ఉందంటే అలహాబాదులో ఉంటుంది సారీ మధ్య ప్రాంతీయ మండలి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే అలహాబాద్లో ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ వన్ ఆరోది ఈశాన్య ప్రాంతీయ మండలి ఓకేనా ఈశాన్య ప్రాంతీయ మండలి ఈశాన్య ప్రాంతీయ మండలి సో ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటారు ఈ ఈశాన్య ప్రాంతీయ మండలిలో ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఎనిమిది కూడా దీని పరిధిలోనే ఉంటాయి దీని పరిధిలో ఉంటాయి ఈశాన్య ప్రాంతీయ మండల పరిధిలో ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది ప్రస్తుతం వాటిని మనకు షార్ట్ కట్లో ఏమైనా పిలుస్తారంటే ఎయిట్ సిస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు గతంలో సెవెన్ సిస్టర్స్ అని పిలిచేవారు సిక్కింను కూడా మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో థర్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి సో ప్రజెంట్ ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది ఉంటాయి సో ఏంటంటే ఎనిమిది ఒకటే సిక్కిం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ రెండు అస్సాం అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ మూడు మేఘాలయ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ నాలుగు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ ఐదు నాగాల్యాండ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ ఆరు మణిపూర్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది మణిపూర్ అనేటువంటి రాష్ట్రం నెక్స్ట్ ఏడు కానీ మీరు కానీ చూసినట్లయితే మిజోరాం అనేటువంటి రాష్ట్రం ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదవది వచ్చి త్రిపుర అనేటువంటి రాష్ట్రం ఉంటుంది సో ఈ నాలుగు రాష్ట్రాలు వరుసగా ఉంటాయి సో నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర నాగాలాండ్ పైన అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది ఈ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపురని గుర్తుపెట్టుకోవడానికి నమామిత్ర అని పిలుస్తూ ఉంటారు ఎవరు పిలుస్తారు నమామిత్ర ఇప్పుడు నరేంద్ర మోడీని ఏమైనా పిలుస్తారు నమో 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 అని పిలుస్తారు కదా సో కాబట్టి వీటిని నమామిత్ర అని పిలుస్తారు వీటిని ఈ నాలుగు రాష్ట్రాలు సో ఈశాన్య ప్రాంతీయ మండలి మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి దీని యొక్క హెడ్ క్వార్టర్ కానీ మీరు కానీ చూసినట్లయితే షీలాంగ్లో ఉంటుంది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది షీలాంగ్లో ఉంటుంది షిల్లాంగ్ అనేటువంటిది మన మేఘాలయ రాజధాని షీలాంగ్ మీరు పాత బుక్స్లో కానీ చూసినట్లయితే అస్సాంలోనే ఉంటుంది ఒకేనా అస్సాంలోని అని ఉంటుంది అది తప్పు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే షీలాంగ్లో ఉంటుంది స రైట్ మరి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి ఒకసారి చూద్దాం చూడండి కూర్పు ఎలా ఉంటుందో చూద్దాం కాంపోజిషన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో చూద్దాం సో లేదా నిర్మాణం అని పిలుస్తాం దీని నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం చూడు సో ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలకి అధ్యక్షత వహించేది చైర్మన్ ఎవరంటే సో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండి ఎవరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అనేటువంటి ఆయన అధ్యక్షత వహిస్తారు నెక్స్ట్ అదేవిధంగా వైస్ చైర్మన్గా వ్యవహరించేది ఎవరంటే ఒక నీ జోనల్ కౌన్సిల్ సమావేశాలకి వైస్ చైర్మన్గా వ్యవహరించేది ఎవరంటే ఆ జోనల్ కౌన్సిల్ సమావేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంవత్సరానికి ఒకరు చెప్పున రొటేషన్ విధానంలో పనిచేస్తారు రొటేషన్ విధానంలో పనిచేస్తారు ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో సంవత్సరానికి ఒకరు చొప్పున ఎన్ని రోజులకి ఒక సంవత్సరానికి ఒకరు చొప్పున రొటేషన్ విధానంలో పనిచేస్తారు ఏ విధానంలో రొటేషన్ విధానంలో పనిచేస్తారు అంటే ఏదోసారి రొటేషన్ అంటే ఒకసారి మీరు చూడండి మనకి ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ మండలం ఉంది కదా ఈ దక్షిణ ప్రాంతీయ మండలం ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక కదా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అంటే దక్షిణ ప్రాంతీయ మండలి జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ సీఎం ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అంటే కేసీఆర్ కానీ ఇంకొకరు కానీ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో తమిళనాడు ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేరళ యొక్క ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటే దీన్నే మనం ఏమంటామంటే సైక్లిక్ అంటారు కదా దీన్నే రొటేషన్ అంటారు జోనల్ కౌన్సిల్ సమావేశాలకి సంవత్సరానికి ఒకరు చొప్పున ఆ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఓకేనా ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంవత్సరానికి ఒకరు చొప్పున రొటేషన్ విధానంలో పనిచేస్తారు రైట్ సరే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇక మెంబర్స్గా ఎవరు ఉంటారు సభ్యులుగా ఇతర వాళ్ళు ఎవరు ఉంటారంటే సో ఒకటి సో ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి సీఎంలు ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి సీఎంలు ఉంటారు అదేవిధంగా ప్రతి రాష్ట్ర అంటే ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు ఉంటారు ఒకేనా చీఫ్ సెక్రటరీలు ఉంటారు ఒకనా సీప్ చారిటీస్ అదేవిధంగా ప్రతి రాష్ట్ర ఒకేనా ప్రతి రాష్ట్ర ఒకేనా ప్రతి రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ ఉంటారు ఒకేనా డెవలప్మెంట్ కమిషనర్ ఉంటారు ఒకవేళ ఉంటే ఈ పదవి సో ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి సీఎంలు ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు సో అదేవిధంగా ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ అంటే స్టేట్ డెవలప్మెంట్ కమిషనర్ ఉంటే వారు నెక్స్ట్ నాలుగోది ప్రతి రాష్ట్రం నుంచి ఓకేనా ప్రతి రాష్ట్రం నుంచి ఓకేనా ప్రతి రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఓకేనా ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేసే ప్రతి రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేసి చేసేటువంటి ఇద్దరు మినిస్టర్స్ కూడా ఉంటారు ఓకేనా ఇద్దరు మినిస్టర్స్ కూడా ఉంటారు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు మినిస్టర్స్ని ఆ రాష్ట్ర గవర్నర్ గారు నామినేట్ చేస్తారు వారు ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా ఐదోది నీతి అయోగ్గా ఓకేనా నీతి ఆయోగ్ నామినేట్ చేసేటువంటి ఒక అభ్యర్థి ఉంటాడు ఓకేనా నామినేట్ చేసేటువంటి ఒక మెంబర్ ఉంటారు ఓకేనా నీతి ఆయోగ్ నామినేట్ చేసేటువంటి ఒక అభ్యర్థి ఉంటాడు అదేవిధంగా ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులుగాను ఉంటే ముఖ్యమంత్రులు సో ఆరోది ఎవరు జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు ఓకేనా గవర్నర్లు మరియు ముఖ్యమంత్రుల దీనిలో సభ్యులుగా ఉంటారు ఇది జోనల్ కౌన్సిల్ యొక్క నిర్మాణం అంటే ప్రతి జోనల్ కౌన్సిల్కి ఆ జోనల్ కౌన్సిల్ సమావేశాలు అధ్యక్షత వహించేది ఎవరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ప్రజెంట్ అమిత్ షా గారు ఉపాధ్యక్షులకి వ్యవహరించేది ఎవరు ఆ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో సంవత్సరానికి ఒకరు చొప్పున రొటేషన్ విధానంలో పనిచేస్తారు మరి ఓకేనా రైట్ మరి సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు సాధారణంగా ఒక సంవత్సరంలో రెండుసార్లు సమావేశం అవుతాయి ఎన్నిసార్లు అండి రెండుసార్లు సమావేశం అవుతాయి ఓకేనా ఒక సంవత్సరంలో రెండుసార్లు జోనల్ కౌన్సిల్ సమావేశాలు అవుతాయి మరి వీటి వల్ల లాభాలు ఏంటి వాట్ ఈస్ ద బెనిఫిట్స్ జోనల్ కౌన్సిల్స్ వలన ఏంటి జాగ్రత్తగా చూడండి వీటి వలన కలిగేటువంటి ప్రధానమైనటువంటి లాభం రాష్ట్రాల రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు కోఆపరేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ స్టేట్స్ మొట్టమొదటి లాభం ఏంటి రాష్ట్రాల రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవచ్చు ఓకేనా రైట్ రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవచ్చు ఓకేనా రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవచ్చు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవచ్చు మొట్టమొదటి లాభం ఓకేనా రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవచ్చు ఎలా పరిష్కరించుకోవచ్చు ఒకసారి మీరు చూడండి ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ మండలం ఉందా మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడు ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ మండలం ఉందా ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఉంటుంది తమిళనాడు ఉంటుంది కేరళ ఉంటుంది కర్ణాటక ఉంటుంది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య అప్పుడప్పుడప్పుడప్పుడు జల వివాదాలు వస్తుంటాయి రీసెంట్గా కూడా వచ్చాయి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణానదీ జలాలని బచావత్ ట్రిబ్యునల్ లేదా కృష్ణా ట్రిబ్యునల్ యొక్క అవార్డును అనుసరించి మనకు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లు ఇచ్చారు కృష్ణానదిలో లభించేటువంటి నీటిలో అయితే రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు ఇదే శ్రీశైలం ప్రాజెక్టుకి రెండు విద్యుత్ను తయారు చేసేటువంటి టర్బైన్స్ ఉంటాయి లెఫ్ట్ టర్బైన్ రైట్ టర్బైన్ అయితే తెలంగాణ రాష్ట్రం రీసెంట్గా ఏం చేసింది కుడి టర్బైన్ నుంచి ఇప్పుడు దానికి ఎన్ని టర్బైన్స్ ఉన్నాయన్నాం టూ టర్బైన్స్ ఉంటాయి లెఫ్ట్ టర్బైను రైట్ టర్బైన్ అంటే విద్యుత్ని తయారు చేసేటివి శ్రీశైలం ప్రాజెక్ట్ని నిర్వహించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ది అయితే ఎడమ విద్యుత్ క్షేత్రాన్ని నిర్వహించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుడి విద్యుత్ క్షేత్రాన్ని నిర్వహించేటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రానిది అయితే తెలంగాణ రాష్ట్రం రీసెంట్గా ఏం చేసిందనంటే ఈ కుడి విద్యుత్ క్షేత్రం నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క అనుమతి తీసుకోకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి యొక్క అనుమతి లేకుండా విద్యుత్తును తయారు చేయడం ప్రారంభించేసింది అంటే వాస్తవంగా మీరు కాని చూసినట్లయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు విద్యుత్ను తయారు చేయాలి అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కుడి విద్యుత్ క్షేత్రం నుంచి విద్యుత్ అనేటువంటి దాన్ని తయారు చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పాటించకుండా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ని తయారు చేస్తూ ఉంది దీన్ని మీరు పరిష్కరించండి అని అన్నారు కేంద్ర ప్రభుత్వం అడిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకండి మీరు ఆ విధంగా విద్యుత్తును తయారు చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఏమన్నారు మేము బచావత ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డుని మేము పాటించం మాకు ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చారు కదా దాన్ని రద్దు చేయండి ఇద్దరికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అలా అయితే మేము ఒప్పుకుంటామని చెప్పి వీళ్ళు అంటారు అంటే ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇలాంటివి మనం పరిష్కరించుకోవచ్చా ఇప్పుడు సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం ఉంటాడు తెలంగాణ సీఎం ఉంటాడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవచ్చు డైరెక్టర్ ముఖాముఖి దీనికి మధ్యవర్తిత్వం వహించేది ఎవరు అధ్యక్షత వహించే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కదా అంటే కేంద్ర ప్రభుత్వం కదా సో ఏమైనా ఉన్నా కానీ మన మధ్య చట్టాలను గౌరవించి ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో రాష్ట్రాల మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఉంది అలా పాటించకపోతే దేశ ఇచ్చిన అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఇక్కడ నీటి వివాదాలను పరిష్కరించుకోవచ్చా పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా తమిళనాడు కర్ణాటక మధ్య కూడా కావేరీ నదీ జలాల విషయంలో వివాదం అనేటువంటిది ఉంది ఇప్పుడు దీన్ని కూడా ఈ రెండు రాష్ట్రాలు కలుసుకొని పరిష్కరించుకోవచ్చా పరిష్కరించుకోవచ్చు ఈజీగా రైట్ సో ఇదన్నమాట అంటే రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాలను మనం పరిష్కరించుకోవచ్చు మొట్టమొదటి లాభం నెక్స్ట్ రెండవ లాభం కానీ నువ్వు కానీ చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు ఓకేనా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు ఓకేనా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు ఓకేనా మెరుగుపరుచుకోవచ్చు నువ్వు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు సో ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలా సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై పార్లమెంట్లో హామీ ఇచ్చారు అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేయాలి కదా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇచ్చారా లేదే ఇప్పుడు ఈ బాధనంతా కూడా మనం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి అమిత్ షా గారికి చెప్పొచ్చు అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్పొచ్చు ఆయన పోయి సెంట్రల్ క్యాబినెట్ ఉండదు కదా కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించవచ్చు మొన్న నేను అంటే నేను నేనంటే ఐ మీన్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ దక్షిణ ప్రాంతీయ మండల పోయాను అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా బాధపడింది తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఒక కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానన్నాం ఒక ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానన్నాం అదేవిధంగా ఒక పవర్ ప్లాంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినాం ఏది కూడా ఇంతవరకు మనం చేయలేదయా వాళ్ళ బాధలన్నీ మనం చెప్పారు మనం వాళ్ళకి సాల్వ్ చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రి నిర్ణయాలు తీసుకోవచ్చు అప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమవుతాయి సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు కదా అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు అదేవిధంగా శాంతి భద్రతల మీద కానీ ఉగ్రవాదం మీద కానీ సో ఏమైనా ఉమ్మడిగా చర్యలను చేపట్టవచ్చు అంటే మూడో లాభం ఏంటి ఒకటి శాంతి భద్రతల మీద ఒకేనా శాంతి భద్రతల మీద అదేవిధంగా ఉగ్రవాదం ఉగ్రవాదం మొదలైనటువంటి అంశాల మీద కేంద్రం రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా చర్యలను తీసుకోవచ్చును ఓకేనా ఉమ్మడిగా చర్యలను తీసుకోవచ్చును ఓకేనా రైట్ ఇప్పుడు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాలు అవి సరిహద్దులకు సంబంధించిన వివాదాలు కావచ్చు వాటిని పరిష్కరించుకోవచ్చు మొన్న రీసెంట్గా మీకు కర్ణాటక మహారాష్ట్ర మధ్య బోర్డర్ డిస్ప్యూట్స్ వచ్చాయి మహారాష్ట్ర కర్ణాటక మధ్య ఈ కర్ణాటక రాష్ట్రంలో మరాఠీ మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు బోర్డర్స్ దగ్గర మహారాష్ట్ర వాళ్ళు ఏమంటారు అంటే ఆ ప్రాంతాలు మా మహారాష్ట్రలో కలిపిండి అని చెప్పారు ఈ మహారాష్ట్ర వాళ్ళు కలిపిమని వాళ్ళు అంటున్నారు కర్ణాటక వాళ్ళు మేము కలపమని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు వీళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాను ఒక పరిష్కరించుకోవచ్చు అంటే పరిష్కరించుకోవచ్చు సో జోనల్ కౌన్సిల్స్ వలన లాభాలు ఇవి సింపుల్గా చెప్పాలంటే అయితే వాస్తవంగా మీరు చూడండి సిక్కింని ఎప్పుడు ఏర్పాటు చేశాం సిక్కింను వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు ఈ ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు దీని ప్రారంభంలో తూర్పు ప్రాంతీయ మండల్లో ఉంచారు ఓకేనా తూర్పు ప్రాంతీయ మండల్లో ఉంచారు ఓకేనా తూర్పు ప్రాంతీయ మండల్లో ఉంచారు ఆ తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ సిక్కిం అనేటువంటి దాన్ని ఈశాన్య ప్రాంతీయ మండల్లో ఉంచారు ఓకేనా ఈశాన్య ప్రాంతీయ మండల్లో ఉంచారు ఓకేనా ఈశాన్య ప్రాంతీయ మండల్లో ఉంచారు అంటే రెండు వేల రెండు నుంచి సిక్కిం అనేటువంటిది ఏ జోనల్ కౌన్సిల్లో భాగంగా ఉందంటే ఈశాన్య ప్రాంతీయ మండల్లో భాగంగా ఉంది ఓకేనా రైట్ ప్రారంభంలో దేంట్లో ఉంచారంటే తూర్పు ప్రాంతీయ మండలంలో ఉంచారు సో ఈ ప్రాంతీయ మండలాలు అంటే ఈ ప్రాంతీయ మండల సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను పాటించవచ్చు పాటించకపోవచ్చు కాబట్టి వీటిని మనం ఏమంట ఏమని పిలవచ్చు అంటే అడ్వైజరీ కమిటీలుగా ఉపయోగపడతాయని చెప్పచ్చు అడ్వైజరీ బాడీస్గా ఉపయోగపడతాయని చెప్పొచ్చు అంటే సలహా సంస్థలుగా జోనల్ కౌన్సిల్స్ ఉపయోగపడతాయని చెప్పొచ్చు సో అంటే ఇప్పుడు వారికి మనం ఏం నేర్చుకున్నాం సో ప్రాంతీయ మండలాలు ఏ రకమైనటువంటి సంస్థలు ఇవి చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఇవి ఎలా ఏర్పాటైనాయి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏర్పాటైనాయి ప్రారంభంలో ఐదు ఉంటే ప్రస్తుతం ఉన్నాయి ఆరో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పాటు చేశారు సిక్కింని ప్రారంభంలో ఏర్పాటు చేసినప్పుడు తూర్పు ప్రాంతీయ మండలంలో ఉంచి రెండు వేల రెండులో ఈశాన్య ప్రాంతీయ మండలంలో ఉంచారు సో దీని యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా వీటి వల్ల లాభాలు ఏంటనేటువంటిది ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు మీరు కానీ చూసినట్లయితే ఇగో మోడీ గారు ఈశాన్య ప్రాంతీయ మండలి నైన్టీన్ సెవెంటీ వన్లో కదా ఏర్పాటైంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా గోల్డెన్ జూబ్లీ నిర్వహించుకున్నది ఈశాన్య ప్రాంతీయ మండలి ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు మన ఈశాన్య రాష్ట్రాలను సందర్శించి మన మేఘాలయ రాజధాని షీలాంగ్లో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించుకొని మేఘాలయలో మొట్టమొదటిసారిగా ఒక ఐఐఎంని ఏర్పాటు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు మన ప్రధానమంత్రి మోడీ గారు రైట్ రీసెంట్గా సో ఇప్పుడు మీకు చెప్పాం కదా ఆరు ప్రాంతీయ మండలాలు ఒకసారి చూడండి ఫిగర్ పరంగా చాలా బాగుంటుంది సో మనం మ్యాప్ని ఎలా వేసుకోండి ఇది నార్త్ జోనల్ కౌన్సిల్ ఇది సౌత్ జోనల్ కౌన్సిల్ ఇది ఈస్ట్ జోనల్ కౌన్సిల్ ఇది వెస్ట్ జోనల్ కౌన్సిల్ ఇక మధ్యలో ఒకటి ఉంటుంది సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ఇది నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది సో ఉత్తర ప్రాంతీయ మండలి సో అదేవిధంగా సో దక్షిణ ప్రాంతీయ మండలి తూర్పు ప్రాంతీయ మండలి అదేవిధంగా పశ్చిమ ప్రాంతీయ మండలి అదేవిధంగా మధ్య ప్రాంతీయ మండలి అదేవిధంగా ఈశాన్య ప్రాంతీయ మండలి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతం ఉన్నాయి సరే దీని మీద ప్రశ్న ఎలా అడుగుతున్నారు ఒకసారి చూడండి యూపీఎస్సీలో గతంలో రెండు వేల పదమూడులో అడిగారు ఒక ప్రశ్న అడిగారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు రాజ్యాంగంలో ఏ సంస్థలని పేర్కోలేదని అడిగారు సో ఒకటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అడిగాడు జాతీయ అభివృద్ధి మండలి అని అడిగారు జాతీయ అభివృద్ధి మండల్ అనేటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పాటు అయింది సో ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటి దాని గురించి రాజ్యాంగం ఎక్కడా కూడా చెప్పలేదు సో ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాన్ని పంతొమ్మిది వందల యాభై మార్చ్ పదహైదో తేదీని ఏర్పాటు చేశారు ఇది అసలు రాజ్యాంగంలో చెప్పలేదు చట్టంలో కూడా చెప్పలేదు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా కాదు సో ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా కాదు ఇది కేంద్ర మంత్రి మండలి ఒక తీర్మానం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ప్లానింగ్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటే ఏదో అనుకోవద్దు రాజ్యాంగంలో ఏదైనా ఒక ప్రొవిజన్లో దాని గురించి చెప్పుంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటారు ఉదాహరణకి నేషనల్ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఎస్టీ కమిషన్ ఆర్టికల్ మూడు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాజ్ క్యాపిటలే అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్యాపిటల్ బి రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలే చట్టబద్ధమైన సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాదు ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి సంస్థలని కేంద్రంలో పార్లమెంట్ అయినా ఏర్పాటు చేస్తుంది రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభ అయినా ఏర్పాటు చేయొచ్చు ఉదాహరణకి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ నైన్టీన్ నైన్టీ త్రీలో యాక్ట్ చేశారు దీని మీద నిన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా ప్రశ్న అడిగారు రైట్ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాని గురించి రాజ్యాంగంలో పేర్కోలేదు ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాని గురించి కూడా రాజ్యాంగంలో పేర్కోలేదు సో ఈ ప్లానింగ్ కమిషన్ని రెండు వేల పదహైదు జనవరి ఒకటవ తేదీన రద్దు చేశారు దీని స్థానంలో వచ్చి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు నెక్స్ట్ మూడోది జోనల్ కౌన్సిల్స్ జోనల్ కౌన్సిల్స్ రాజ్యాంగబద్ధమైన సంస్థల కాదు రాజ్యాంగం ఎక్కడో కూడా చెప్పలేదు జోనల్ కౌన్సిల్ ఏ రకమైన సంస్థలు చట్టబద్ధమైనటువంటి సంస్థలు స్టాట్యుటరీ బాడీస్ వీటిని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ఏర్పాటు చేశారు కనుక ఈ మూడు గురించి రాజ్యాంగంలో పేర్కోలేదు సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూసింగ్ ది కోర్స్ గివెన్ బిలో అన్నాడు ఏటేటో చూసి చెప్పు అన్నాడు ఈ మూడిట్లో ఒకటి రెండా ఓన్లీ రెండా వన్ కామా త్రీయా వన్ కామా టూ కామా త్రీ అని అడిగారు ఆన్సర్ ఏంటి సో నాలుగోది ఆన్సర్ వన్ కామా టూ కామా త్రీ అనేటువంటి ఈ మూడిటి గురించి రాజ్యాంగంలో పేర్కోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్